బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడంతా వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే కేసులు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు ఆ విధ్వంసానికి కారణమైన ఈ బిగ్ బాస్ సీజన్ 7లో గెలుపొందిన ప్రశాంత్ కోసం గాలిస్తున్నారు. అందులో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత జరిగిన విధ్వంసం, ఈ షో వ్యవహారం పైన హైకోర్టులో సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా అంటున్నారు. అసలు ఆ పిటిషన్లో ఏముంది, దానిపైన బిగ్ బాస్ షో పైన కోర్టు హైకోర్టును ఆశ్రయించగల కారణాలు ఏంటనే విషయం పైన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే సరే, ఈ సీజన్ 7 వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు బిగ్ బాస్ షోలు చాలా జరిగినాయి, సీజన్ 7 పైన మీరు హైకోర్టులో ఒక పిల్లు దాఖలు చేశారు, దానికి గల కారణాలు ఏంటి, పిల్లలో ఏమని పేర్కొన్నారు? పిల్లగా స్వీకరించమని చీఫ్ జస్టిస్కు లేఖ రాయడం జరిగింది. మెయిన్ ఇష్యూ వచ్చేసి మనది సివిలైజ్డ్ సొసైటీ. సివిలైజ్డ్ సొసైటీలో కొన్ని విషయాలకు అవకాశం లేదు. ఒక ప్లేస్లో ఒక 100 రోజులు కొంతమంది లేడీస్ని జెంట్స్ని కలిపి ఒకచోట కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో జరుగుతున్న సంభాషణలే కావచ్చు, ఏదైనా సరే ప్రైవేట్ సంభాషణలను కూడా రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసి సొమ్ము చేసుకునే తతంగం ఏదైతే ఉందో మనకు మీకు అందరికి గుర్తుంటుంది. 7 ఇయర్స్ బ్యాక్ మీటూ అనే కాన్సెప్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నది, వచ్చింది ఈ బిగ్ బాస్ వల్లనే. కానీ ఎవరు ఆ రోజు యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. వాతావరణం మారింది, ప్రభుత్వం మారింది, మళ్ళీ ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. నియంతృత్వ ప్రభుత్వం నుంచి ప్రజలు బయటకు వచ్చిన ఈ సందర్భంలో చాలా ఇబ్బందికరమైన వీడియోస్ని వీళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. ఫస్ట్ నైట్కి సంబంధించిన వీడియోస్ని కూడా ఈ బిగ్ బాస్ 7లో పెట్టడం జరిగింది. అంతేకాదు హద్దు దాటి రోడ్డు మీదకి వచ్చి కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్సీ, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళ వల్ల కాలేకపోయింది. ఆ మాబ్ను కంట్రోల్ చేయలేనప్పుడు సైలెంట్గా కదా ఉండాల్సింది. నాగార్జున ఒక పెద్ద హీరో, ఆబ్వియస్గా అక్కినేని నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్కి ఓనర్. మరి అన్నపూర్ణ స్టూడియోస్ కదా నిర్వహించింది కార్యక్రమాన్ని, బిగ్ బాస్ ఫైనల్ షోని. ఇది ఆ నిర్వాహకుడు నాగార్జునను వదిలేసి పిపీలికాల మీద కేసులు చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే. వాడెవడో ప్రశాంత్, పల్లవి ప్రశాంత్, ఏమా అహంకారం? అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడవాళ్లకు ఒక వరం ఇచ్చింది, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, స్టేట్లో సిటీలో ఉన్న వాళ్ళకు కావచ్చు. 8 బస్సులు ధ్వంసం చేస్తారా, ఎంత ధైర్యం? ప్రజాప్రభుత్వం వచ్చింది, ప్రజలకు మేలు జరుగుతుంది, ఆడవాళ్ళందరూ ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల రాజ్యాంగం కల్పించిన హక్కును కాలదోసే విధంగా 8 బస్సులను ధ్వంసం చేస్తారా? ఒక సమాజంలో ఒక పెద్దగా ఉండి 70 ఇయర్స్ ప్లస్ ఐ థింక్ నాగార్జున గారికి, నా అభిమాన హీరో కూడా, అయితే అది పక్కకు పెట్టాల్సిందే. తప్పు జరిగినప్పుడు నాగార్జున మీద కేసు ఎందుకు పెట్టరు పోలీసులు? అదే విషయం ఇప్పుడు కూడా హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేయబోతున్నాను నేను. ఒడెవడో పల్లవి ప్రశాంత్, ఆ మాబ్ మీద మీరు కేసులు పెట్టినంత మాత్రం ఒరిగేది ఏముంది? ఉక్కుపాదంతో నాటించాలి ఎటువంటి చర్యలను. 8 బస్సులు ఆగిపోతే ఎంతమంది వాళ్ళ జీవనోభృతి, మా లేడీస్ వాళ్ళ వ్యాపారాలు, ఎంతమంది వ్యాపారాలు ఆగిపోతాయి, ఎన్ని రోజులు ఆగిపోతాయి? ఇంగిత జ్ఞానం లేదా ఈ షో నిర్వాహకులకు? మీరు చేస్తున్నది కంట్రోల్ తప్పినప్పుడు మీరు కదా పోలీసులకు ఇవ్వాల్సింది కంప్లైంట్, వాళ్ళే సుమోటోగా చేయాలనా? అంటే మీరు డబ్బులు వస్తే మింటింగ్ మనీ మీరు చేసుకుంటారు, మీటూ ఆరోపణలు వస్తే మాట్లాడరు, షోకి ఏదైనా ఆఫర్ ఇస్తేనే మేము షోలోకి సెలెక్ట్ చేసుకుంటామని ఆడ పార్టిసిపెంట్స్ చెప్పినా కూడా దాని మీద యాక్షన్ లేదు. మీ అగ్రిమెంట్లు 196 ఉంటాయి, మీరు ఏవైనా రాసుకోవచ్చు మీ బిజినెస్ కొరకు. ఈచ్ అండ్ ఎవ్రీ అగ్రిమెంట్ షుడ్ బి ఫాలోడ్ బై ది కాన్స్టిట్యూషన్, లా అండ్ లాస్, చట్టాలను రూల్స్ని ఫాలో కావాల్సిందే. మీ ప్రైవేట్గా మీ ఆఫీస్లో కూర్చొని ఆడవాళ్ళతో మీరు ఏమైనా అగ్రిమెంట్లు చేసుకోవచ్చు, కానీ వాళ్ళ జీవించే హక్కును, వాళ్ళ ప్రైవసీని, మన అభయ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత బాధితుల పేర్లను కూడా బయటికి ఉచ్చరించలేని లేనప్పుడు మీరు ఫస్ట్ నైట్ షో సీన్స్ని ఏ విధంగా ప్లే చేయగలుగుతారు? ఇన్ వాట్ కెపాసిటీ యు ఆర్ డూయింగ్ ద బిజినెస్? ఇంటర్నెట్లో డబ్బులు వస్తున్నాయి కదా కొల్లకూడదామని చెప్పేసి రేటింగ్ పేరు చెప్పుకొని అభిమానులను అండగా పెట్టుకొని మీరు చేసే అకృత్యాలకు ఇక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజాప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ప్రజల కొరకు పనిచేస్తుంటే వాళ్ళకి సహకరించేది పోయి ఆ 8 బస్సులను రిపేర్ చేయించే బాధ్యత నీకు లేదా మిస్టర్ నాగార్జున? ఖచ్చితంగా అది మీ బాధ్యత. మీరు ముందుకు రావాలి, 70 సంవత్సరాలు పైన ఉన్న వ్యక్తి మీరు, సమాజాన్ని ఒక మంచి చైతన్యవంతమైన సమాజంగా తీర్చిదిద్దడంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలు ముందుండాలి. కానీ ధ్వంసానికి మీరు ముందుండి మీకు ఏమి తెలియనట్టు, డబ్బులు వస్తే మాత్రమే లెక్క పెట్టుకున్నట్టు అకౌంట్లో వస్తాయి, యూట్యూబ్ పైసలు అకౌంట్లో వస్తాయి అంతే తప్ప మాకేం సంబంధం లేనట్టు ఇది వదిలేయడాన్ని ఐఎమ్ రిక్వెస్టింగ్ ది
ఆనరబుల్ డీజీపీ టు యాక్షన్ సీక్ యాక్షన్ అగెన్స్ట్ మిస్టర్ నాగార్జున. ఏవన్గా ఏ నాగార్జునని పెట్టాలి, నాగార్జునని అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇవి రిపీట్ కాకూడదు. అంతేకాకుండా మేము హ్యూమన్ రైట్స్ కమిషనే కాకుండా మహిళా కమిషన్ను కూడా ఆశ్రయించబోతున్నాం. ఈ 7 షోలలో, అంటే 7 సంవత్సరాల నుంచి జరిగిన షోలో ఎవరిపైన, ఆడవాళ్ళపైన ఏవైనా అకృత్యాలు జరిగి ఉండి ఉంటే, వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళని ఎగ్జామిన్ చేయాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ చేసింటే దానికి తదనుగుణంగా కేసులు రిజిస్టర్ చేయాలి, వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవడైనా సరే చట్టానికి అతీతుడు కాదు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్లా. ఒక 8 బస్సులను ధ్వంసం చేసినప్పుడు దాని మీద ఆధారపడి బ్రతికే ఆడవాళ్ళు ఎంత రష్, అంటే ఒక 10 బస్సులను మీరు ఆపరేట్ చేసే దగ్గర 5 బస్సులు ఆపరేట్ చేస్తే ఎంత రష్ పెరుగుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది ఆడకూతుర్లకు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో అద్భుతంగా పనిచేసి అందరు వాళ్ళు పనులు చేసుకోవాలని బయటకు వచ్చిన ఈ సందర్భంలో మీరు ఆ ఏరియా జూబ్లీహిల్స్లో 8 బస్సులను పగలగొట్టినా కూడా యాక్షన్ తీసుకోకపోవడం, ఐఆమ్ రిక్వెస్టింగ్ ది డీజీపీ టు టేక్ యాక్షన్ ఫోర్త్ విత్. థ్యాంక్ యూ. హైకోర్టులో మీరు పిల్లు చేశారు కదా, ఈ పిల్లు వ్యవహారం సంబంధించి ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది? అలాగే మహిళా కమిషన్ కూడా ఏదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను లేఖ రాయడం జరిగింది చీఫ్ జస్టిస్ గారికి. ఆయన దాన్ని పిల్లుగా స్వీకరించవచ్చు. పిల్లుగా స్వీకరిస్తే చాలా సమస్యలు, అంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ లేఖను సుమోటోగా వాళ్ళు తీసుకున్నట్టయితే పిల్లని నెంబర్ చేసి కోర్టే మొత్తం అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. అధికారులను ఎగ్జామిన్ చేస్తుంది, సమన్ చేస్తుంది, రిపోర్ట్స్ ఫైల్ చేయమని చెప్తుంది. ఒక పిల్గా ప్రభుత్వమే దాన్ని నడిపే అవకాశం ఉంటుంది. గతంలో కూడా 2017 1 ఆఫ్ పిల్ 1 ఆఫ్ 17 వైజాగ్లో ఈ సారోగసీకి సంబంధించిన ఒక ఫిర్యాదును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం నా లేఖను పిల్గా స్వీకరించి ఆ హాస్పిటల్పై యాక్షన్ తీసుకోవడం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఫైనల్గా మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పల్లవి ప్రశాంత్ వ్యవహారం సంబంధించి కానీ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు, సో వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తారు? వెంటనే అరెస్ట్ చేయాలి. పల్లవి ప్రశాంత్ ఏవైతే గొట్టంగా కోన్కిస్కా గొట్టం ఎవరైతే అండి, చట్టాన్ని చేతులకు తీసుకొని బస్సులను ఏ విధంగా ధ్వంసం చేస్తారు అభిమానులు అంటే హద్దు ఉండాలి. హద్దుల్లో ఉంటే అభిమానం అంతే, కానీ పెట్టేయకపోతే వీళ్ళను సైకోలు అని అంటారు. డెఫినెట్గా అభిమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది. కాబట్టి దయచేసి మీ బాధకులను, మీ భవిష్యత్తును ఎవరి కొరకు తాకట్టు పెట్టకండి, నాశనం చేసుకోవద్దు. యువత వాళ్ళ కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. మీరు మీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, హక్కులతో పాటు మీ తల్లిదండ్రులను కాపాడుకోవాలి, మీ కుటుంబాలను మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఈ శృతి మించి రాగాన పడ్డప్పుడు ప్రభుత్వాలు ఏవి కూడా ఉపేక్షించవు, పోలీసులు కూడా ఉపేక్షించరు. ఖచ్చితంగా అందులో పాల్గొన్న అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులు వద్దు అంటుంటే కూడా వెనక్కి తిరిగి వచ్చిన పల్లవి ప్రశాంత్ ఈ గొడవకు కారణమైతే ఏవన్ కింద కాదు పెట్టాల్సింది. కంట్రిబ్యూటర్స్ నెగ్లియన్స్, ఇక్కడ నిర్వాహకుల లోపం ఉంది. ఖచ్చితంగా నాగార్జున, తర్వాత ఆ టీము షో నిర్వహిస్తున్న కంపెనీ ఏది ఉందో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కేసులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిందే, వాళ్ళని అరెస్ట్ కూడా చేయాల్సిందే ఫోర్త్ విత్. ఇంకొకసారి బస్సులను ముట్టుకోవాలంటే ఎవరికైనా కానీ కారిపోవాల్సిందే, అటువంటి పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా మన చేతికి దాటిపోకూడదు, ఎందుకంటే అందులో బాధితులు మనం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మన కుటుంబ సభ్యులో మనము అందులో ఇబ్బంది పడకుండా ఉండాలంటే భవిష్యత్తులో రిపీట్ కాకుండా చూడాలని డీజీపీ గారిని కోరుతున్నాను. గతంలో నాగార్జున దీన్ని వ్యతిరేకించాడు, నారాయణ కూడా ఇది ఒక బ్రోతల్ హౌస్ అని చెప్పేసి ఆయన విమర్శలు చేశాడు. సో నాగార్జున ఎప్పుడైతే విమర్శలు చేయడం, ఆ తర్వాత వరుసగా అతనే దీనికి పార్టిసిపేట్ చేయడం అనేది దీన్ని ఏ విధంగా చూడాలి? పెద్దలు నారాయణ గారు సిపిఐ లీడర్, ఆయన చెప్పినప్పుడు ఫస్ట్లో కొద్దిగా ఆయన మీదే కోపం వచ్చింది, ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటిది అడ్డుకుంటున్నారు అని. ఆయన ఒక మాట అన్న తర్వాత నాకు కూడా కొద్దిగా రియలైజ్ కావడం జరిగింది. నేను కూడా మీ ఇంట్లో ఉన్న ఆడకూతుర్ని ఆ షోకు మీరు పంపించే ధైర్యం ఉన్నవాళ్ళు మాట్లాడండి అన్నారు ఆయన. అంటే దాంట్లో అనెథికల్ ప్రాక్టీస్ జరుగుతుంది అనేది ఆయనకున్న ఇన్ఫర్మేషన్. ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, సిపిఐ లీడర్, ఆయన సుప్రీమో తెలంగాణకి కావచ్చు, ఆంధ్రాకి కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా పెద్ద లీడర్. అంటే ఆయనకున్న ఇన్ఫర్మేషన్, ఆయనకున్న ఇన్పుట్స్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చూడాలి ఆ జరిగిన అక్రమాలు ఏమైనా ఉంటే. అందుకే మహిళా కమిషన్, ఆయన చెప్పిన ఆయన స్పీచ్తో ప్రభావితమయ్యే మేము మహిళా కమిషన్ను ఆశ్రయించబోతున్నాం. అంటే నిజంగా జరిగి ఉంటే మహిళా కమిషన్కు పరిధి ఉంటుంది కదా, వాళ్ళు ఎగ్జామిన్ చేయొచ్చు. ఇండివిజువల్గా అందులో పార్టిసిపేట్ అయిన వాళ్ళను పిలుచుకోవచ్చు, వాళ్ళని ఎగ్జామిన్ చేయొచ్చు, చర్యలు తీసుకునే అవకాశం మహిళా కమిషన్కు ఉంటుంది. వాళ్ళ సార్వభౌమత్వాన్ని మనం ప్రశ్నించడానికి లేదు కాబట్టి వాళ్ళకే అది వదిలేస్తామని చెప్పేసి వాళ్ళను ఆశ్రయించడానికి ముందుకు.
మొత్తానికి ఏదైతే దీని మీద బిగ్ బాస్ షో వ్యవహారానికి సంబంధించి జరిగిన విధ్వంసం కానీ ఈ షో వ్యవహారానికి సంబంధించి ఏవైతే కొన్ని ప్రైవేట్ వీడియోలు ఉంటాయి వాటి అన్నింటినీ కూడా రేటింగ్ కోసం అని చెప్పేసి బయట పెట్టడం అనేది ఇది అభ్యంతరకరం. దీని మీద హైకోర్టుకి చీఫ్ జస్టిస్కి లేఖ రాయడమే కాకుండా ఖచ్చితంగా దీనిపైన మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తాం, అలాగే మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఇక దర్యాప్తు వ్యవహారంలో కూడా నిష్పక్షపాతంగా ఎలాంటి ఒత్తిళ్లకు లేకుండా డీజీపీ రవిగుప్తా వెంటనే దీనిపైన చాలా సీరియస్గా తీసుకొని ఏవన్ గారు నాగార్జునని ఇందులో నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు డిమాండ్ చేయడం జరుగుతుంది.